అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేటాయించండి, మియాపూర్ నుండి సంగారెడ్డి రామ్ మందిర్ చౌరస్తా సదాశివపేట ఎంఆర్ఎఫ్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కూడా పదే పదే మా శాసనసభ్యుడు మా జగ్గారెడ్డి గారు కోరుతూ వచ్చారు అధ్యక్ష. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను రెండు నిమిషాలు తీసుకుంటా ముగిస్తాను అధ్యక్ష. ఆర్థిక స్థితిగతులతో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో పాటు ఒక ఫిలాసఫీని కూడా ఈ రాష్ట్రానికి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రగతితో జ్ఞానంతో అభివృద్ధి చెందేటువంటి సమాజం గొప్పగా ఎదుగుతుంది అధ్యక్ష. ప్రగతి జ్ఞానం లేకుండా కేవలం భావోద్రేకాలు మాత్రమే రెచ్చగొట్టి దాంట్లో ఉంచే ప్రయోజనాలు పొందాలని ఆలోచన చేసేటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విచ్ఛిన్నకర శక్తులుగా మారబోతూ ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇటువంటి భావోద్రేకాలకు గురై ఏ లక్ష్యాల కోసం అయితే తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నిర్వీర్యం కాకుండా ఉండటం కోసం ఇటువంటి భావోద్రేకాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన, ఈ బాధ్యత ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి పైన, ప్రతి యువకుడి పైన, ప్రతి యువతి పైన కూడా ఉందని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మన సుదీర్ఘ పోరాటం జ్ఞానంతో విజ్ఞానంతో తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో వచ్చేటువంటి సంపదని ఆ రకంగా పంచుకొని అభివృద్ధి చేసుకుంటే తప్ప, లేకపోతే ఇంతకాలం చేసిన పోరాటం అంతా కూడా వృధా అయిపోయి బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది. కాబట్టి అధ్యక్ష, నెహ్రూయన్ ఫిలాసఫీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధాని ఏ రకంగా అయితే ఆనాటి స్వాతంత్ర భారతదేశ పోరాటంలో భాగస్వాములు అందరి హార్ట్ అండ్ సోల్గా అతను ఎదిగి ప్రణాళికలు పూర్తి చేసి ఈ దేశ భవిష్యత్తు కోసం మార్గాన్ని సుగమం చేశాడో, ఇది అందరు కలిసి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అందరి ప్రజల హార్ట్ అండ్ సోల్ని పరిగణలోకి తీసుకొని దీనికి పునాదులు వేయాలి తప్ప ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం కాదని, ఆ రకంగా ఈ రాష్ట్ర పునాదులు పడాలని చెప్పేసి ఈ బడ్జెట్ని ఈ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. బాలకసుమన్ గారు. అధ్యక్ష, తమరికి ధన్యవాదాలు. ద్రవ్య వినియోగ బిల్లు 2023-24 సంబంధించి నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారు మన నాయకుడు చాలా బలంగా చెప్తారు, బలంగా నమ్ముతారు. డెవలప్మెంట్ వితౌట్ వెల్ఫేర్ ఈజ్ నో మీనింగ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారు. అందుకనే గత 9 బడ్జెట్లు కానీ ఇప్పటి ఈ బడ్జెట్ కానీ, బడ్జెట్ ఏదైనప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు, సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం ముఖ్యమంత్రి గారు మొదటి నుండి ఆచరిస్తున్నటువంటి విధానం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా రైతులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, వీళ్ళ సంక్షేమమే లక్ష్యంగా ప్రతి బడ్జెట్ కూడా కూర్పు జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2023-24 బడ్జెట్ సంబంధించి చూసుకుంటే అధ్యక్ష, వ్యవసాయ